హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిక్ ఫోకస్ ప్రొడక్షన్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 లో మ్యాచ్ నెంబర్ 35. ఈ మ్యాచ్ సంబంధించి ఫుల్ ప్రివ్యూ, పాసిబుల్ ప్లేయింగ్ 11, అలాగే మ్యాచ్ వినర్ గురించి వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే మీకు ప్లే చేయడానికి మంచి జెన్యున్ యాప్ కావాలంటే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే చాలా మంది టాస్ అయితే ప్లే చేస్తూ ఉంటారు, సో వాళ్ళకి ఫ్యాన్ కోడ్ లో అవైలబుల్ ఉన్న లోకల్ టాస్ నుంచి ఇంటర్నేషనల్ టాస్ వరకు అన్ని టాసెస్ ప్లే చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది. సో దానికోసం సేమ్ నెంబర్ సేమ్ వాట్సాప్ నెంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది. మ్యాచ్ రిపోర్ట్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ బాక్స్ లో కూడా పెట్టాం. ఒకవేళ లింక్ ఓపెన్ అవ్వకపోతే పైన డిస్ప్లే చేస్తున్న వాట్సాప్ నెంబర్ టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేయండి. అలాగే కొన్ని సార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది, సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాం. సో అందరు కూడా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. టాపిక్ లో వస్తే, ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాక్ టు బ్యాక్ విన్స్ తీసుకుని మంచి కాన్ఫిడెన్స్ మెన్ అయితే ఉన్నారు. అలాగే ఎస్ఆర్ఎస్ వాళ్ళు ప్లే చేసిన లాస్ట్ 3 మ్యాచెస్ విన్ అయ్యి మంచి కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య అయితే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ అనేది ఢిల్లీ యొక్క హోమ్ గ్రౌండ్ లో అయితే జరగబోతుంది. సో చూద్దాం ఈ 2 టీమ్స్ లో ఎవరు విన్ అవుతారు అనేది. సో ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విన్స్ తీసుకుని మంచి కాన్ఫిడెన్స్ తో అయితే ఉన్నారు. సో ఈ మ్యాచ్ కూడా వీళ్ళ యొక్క హోమ్ గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో వీళ్ళ బ్యాటర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బ్యాటర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి కూడా. సో వీళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి మంచి స్కోర్ అయితే వస్తుంది, అలాగే లోవర్ ఆర్డర్ నుంచి కూడా మంచి స్కోర్ అయితే వస్తుంది. బట్ వీళ్ళ యొక్క ఓపెనర్స్ నుంచి అంత మంచి స్కోర్ అయితే రావట్లేదు. సో వీళ్ళ ఓపెనర్స్ వీళ్ళకి మంచి స్టార్ట్ ఇస్తే మంచి స్కోర్ అనేది చూడొచ్చు, వీళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి అండ్ లోవర్ ఆర్డర్ నుంచి కూడా. సో వీళ్ళ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో అగ్నెస్ జీటీ పై మంచి బౌలింగ్ అటాక్ అయితే చూసాం. గుజరాత్ టైటన్స్ యొక్క బ్యాటర్స్ ని జస్ట్ 89 రన్స్ కి ఆల్అౌట్ చేయడం చూస్తే, సో వీళ్ళ బౌలర్స్ నుంచి ఆ మ్యాచ్ లో మంచి పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది, మంచి అటాక్ అయితే చూసాం. సో ఇదే పర్ఫార్మెన్స్ ని హైదరాబాద్ మీద కూడా యూజ్ చేయాలి, ఎందుకంటే సన్ రైజర్స్ యొక్క బ్యాటింగ్ లైన్అప్ అయితే చాలా డెప్త్ గా అయితే ఉంది. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా ప్రతి ఒక్క బ్యాటర్స్ నుంచి కూడా మంచి స్కోర్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళ బౌలర్స్ అయితే ఇంకా, సో ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే వాళ్ళ యొక్క బ్యాటర్స్ అయితే ట్రబుల్ అయితే పెట్టచ్చు. సో బ్యాక్ టు బ్యాక్ విన్స్ తీసుకున్న హైదరాబాద్ ని వీళ్ళు వాళ్ళ యొక్క విన్నింగ్ స్ట్రైక్ ని చేస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఐపీఎల్ ఎట్లా హైయెస్ట్ స్కోర్ అయితే చేయడం చూసాం. ఆర్సీబీ యొక్క బౌలర్స్ అయితే ట్రబుల్ అయితే పెట్టారు. సో మెయిన్ గా త్రావిస్ హెడ్ నుంచి మాట్లాడుకుంటే లాస్ట్ మ్యాచ్ లో సెంచరీ అయితే చేయడం చూసాం. సో అతను నుంచి మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది, అలాగే అభిషేక్ శర్మ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం. సో వీళ్ళ బ్యాటింగ్ లో ఎటువంటి పొరపాటు అయితే లేదు, ప్రతి ఒక్క బ్యాటర్ నుంచి కూడా మంచి స్కోర్ అయితే వస్తుంది. సో వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి లోవర్ ఆర్డర్ వరకు మంచి బ్యాటర్స్ అయితే ఉన్నారు, డెప్త్ బ్యాటింగ్ లైన్ అప్ అయితే ఉంది. సో వీళ్ళ టీమ్ కి లాజిన్, త్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా ఈ బ్యాటర్స్ గా అయితే చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ యొక్క బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే, సో వీళ్ళ బౌలర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ప్లే చేసిన ప్రతి మ్యాచ్ లో కూడా వీళ్ళ బౌలర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రావట్లేదు. వికెట్స్ తీసినా సరే ఆ రన్స్ అయితే లీక్ చేస్తున్నారు. వీళ్ళకి వీళ్ళ బౌలింగ్ అనేది చిన్న డిసడ్వాంటేజ్ గా అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళ బౌలర్స్ మంచి ఫామ్ లోకి వస్తే వీళ్ళ టీమ్ మొత్తం నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూడొచ్చు. సో వీళ్ళ బౌలర్స్ కొంచెం కంబ్యాక్ అయితే ఇవ్వాలి. సో వరుసగా 3 మ్యాచెస్ విన్ అయ్యి మంచి విన్నింగ్ స్ట్రైక్ తో అయితే ఉన్నారు. సో ఈ విన్నింగ్ స్ట్రైక్ ని కంటిన్యూ చేస్తారా లేదనేది చూడాలి. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ పిచ్ అనేది బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి అయితే సపోర్టివ్ గా అయితే ఉంటుంది, కానీ బ్యాటర్స్ కి అనేది ఎక్కువగా అయితే ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా అయితే ఉంది. బాల్ అనేది బ్యాట్మెన్ కి నైస్ గా అయితే వస్తుంది, అలాగే ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ ప్లే చేయాలంటే వాళ్ళకి వేరియేషన్స్ అయితే యూజ్ చేయాలి, అలాగే స్పిన్నర్స్ కూడా మంచి వికెట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పిచ్ అనేది T20 ఫార్మాట్ కి మంచి పిచ్ అనే చెప్పుకోవచ్చు. హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే ఇక్కడ చాలా జరగడం చూసాం. సో ఈ మ్యాచ్ కూడా హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ గ్రౌండ్ లో టార్గెట్ సెట్ చేయడం అనేది కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. మాక్సిమం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న టీం అయితే 190+ రన్స్ చేస్తే ఈజీగా అయితే చేజింగ్ లో అయితే డిఫెండ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ప్రీవియస్ మ్యాచెస్ చూసుకుంటే చేజింగ్ తీసుకున్న టీం అయితే ఎక్కువగా విన్ అవడం చూసాం కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఫస్ట్ తీసుకునే చేజింగ్ లో ఆ టార్గెట్ అనేది ఈజీగా అయితే చేయొచ్చు. ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క పాసిబుల్ ప్లేయింగ్ లెవెన్ చూద్దాం. ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో 2 టీమ్స్ కూడా బ్యాక్ టు బ్యాక్ విన్స్ తీసుకొని మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ ఎస్ఆర్ఎస్ టీమ్ యొక్క బ్యాటర్స్ అయితే ఎక్సలెంట్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో వాళ్ళ యొక్క బ్యాటర్స్ ని ఢిల్లీ యొక్క బౌలర్స్ ఆపుతారా లేదనేది చూడాలి. అలాగే ఎస్ఆర్ఎస్ బౌలర్స్ అయితే కొంచెం ఫామ్ లో అయితే లేరు, బౌలింగ్ చేయడానికి ట్రబుల్ అయితే అవుతున్నారు. సో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క బ్యాటర్స్ ప్లే చేస్తారా లేదనేది చూడాలి. అయితే వీళ్ళ యొక్క హెడ్ రికార్డ్ లో చూసుకుంటే ప్లే చేసిన 10 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ అయితే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విన్ అయింది, ఓన్లీ 3 మ్యాచెస్ మాత్రమే సన్ రైజర్స్ విన్ అయింది. రీసెంట్ ఫామ్ ని చూసుకుంటే సన్ రైజర్స్ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. సో ఇది మంచి క్లోజ్ కాంటెక్స్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ ఎవరు కూడా మిస్ అవ్వదు. అసలు సన్ రైజర్స్ మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, వాళ్ళ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ గా అయితే ఉంటుంది. సో చూద్దాం ఢిల్లీ క్యాపిటల్స్ మీద విన్ అవుతారా లేదనేది. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ కి అయితే అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మ్యాచ్ అనేది సన్ రైజర్స్ హైదరాబాద్ విన్న అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మై టీమ్ ఈజ్ సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఈ మ్యాచ్ అనేది అందరూ కూడా ఆన్లైన్ లో మాత్రమే ప్లే చేయండి. సో ప్లే చేయడానికి మంచి జెన్యున్ సర్వీస్ గల యాప్ కావాలంటే నాకు పైన డిస్ప్లే చేసిన
మన వాట్సాప్ నంబర్కి యాప్ లింక్ అని మెసేజ్ చేయండి. సో కొన్ని మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ అనేది తెలుసుకోవచ్చు. అలాగే వీడియోకి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.